చాలా ఉన్నాము, మాకు రైతు రుణమాఫీ చేపిస్తే సార్, మీరు ఇంట్లోకి వచ్చున్నా మేము ఓటు గెలిపిస్తాం సార్. ఓటమికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్, రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి, మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి, లాస్ట్ లో పెట్టాం, లాస్ట్ కూర్చోండి. మైక్ ఎవరి దగ్గర ఉంది? అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలా? మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న, మైక్ ఎవరి దగ్గర? పులిబిడ్డ. హలో సార్, ఇక్కడ ఎదురుగా. హలో సార్. సార్ నా పేరు నరేష్ సార్, మాది రాధన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ ఏడు నెలల కిందట సార్ మా నాన్నకి రెండు లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నారు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్, మేము సిద్ధం సభ నుండి రాష్ట్రమంతా ఒక చిన్న విన్నపం సార్. మాది సార్ మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీరే ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందు ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000, ఇంకోసారి 3,000, ఇంకోసారి 4,000, తీరే ఎలక్షన్ 45 రోజులు ఉన్నాక ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించారు సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటుంది అందరు తెలుసుకోవాలి సార్. ఈ అవకాశం ఇచ్చినా ప్రజలందరికీ నమస్కారం సార్. ఈ రెండు గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి. పేరే పేరు మన పేరు సార్? నా పేరు నరేష్ సార్, రాధన సార్ మాది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి, ఒక్కసారి మాట్లాడొద్దు, అందరూ కూర్చోవాలి, కూర్చోవాలి. నమస్తే జగనన్న. అందరికీ, పెద్దలకి, మా అమ్మ శ్రీదేవమ్మకి, జగనన్నకి ధన్యవాదాలు. ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్న. ఒక ఇల్లు నా కళ, నేను చాలా పేదవాణ్ణి. ఈరోజు నాను ఇల్లు ఉందంటే నాకు. ఏ ఊరుమా? నాది హోసూరు గ్రామం, పత్తికొండ నియోజకవర్గమేనా. ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ, ఎవరు నమ్మలేరు. కానీ చాలా పథకాలతో చాలామంది చాలా లబ్ధి పొందుతున్నాము. కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి, ప్రతి ఒక్కరికి, మన భారతదేశం, మన రాష్ట్రం వైపు ఏ విధంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని. అదేవిధంగా అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, పిల్లల చదువులు మీవి అన్నారు, విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినా వన్నా, విద్యా దీవెన పథకంతో చదువుల తల్లివి అయినా వన్నా, మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న, పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న, చీకటి బతుకులు వెలుగులు నింపితిరా మా జగనన్న. అదేవిధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా, మా అమ్మే రావాలి, అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్న, అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్న, మళ్ళీ నువ్వే రావాలన్నా, ఆరన్నది నూరయ్యినా మా శ్రీదేవమ్మ, ప్రతిపక్షం మనకుండాదే. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. అదేవిధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి. హలో, పేరేం పేరు మన పేరు?
ప్రాబ్లం. శివ 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 అందరికీ ఉత్సాహం, అందరూ కవులు కళాకారులు జగనన్న చూడగానే అందరికీ ఉత్సాహంగా వస్తుంది.